హాయ్, విఘ్నులైనటువంటి రాజకీయ నాయకులు కానీ లేదంటే విఘ్నులైనటువంటి నిపుణులు కానీ మేధావులు కానీ ఏదైనా సమాజంలో ఒక అంశం గనక ఫ్లేవర్ అయ్యి ఒక అంశం గనక ప్యానిక్ సిచ్యువేషన్ని లేదంటే ఒక అంశం గందరగోళాన్ని లేపేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కొంత సెటైట్ చేసి సంయమనం పాటించి ఆలోచింప చేసేలా ప్రజల్ని సమాజాన్ని ఒక దిశగా తీసుకెళ్లాలి. కానీ ఏపీలో మాత్రం తద్విరుద్ధంగా జరుగుతుంది. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీగా కుల రాజకీయాల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రమేష్ కుమార్ నిమ్మగడ్డ, ఆయన తన విధుల ప్రకారం చేశాడు అనే దానికి అనేక డాక్యుమెంట్స్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం ఎన్నికల షెడ్యూల్, లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజే చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చేసి కావాలని ప్రభుత్వం యొక్క కన్సల్ట్లను ఆయన నడుస్తూ ఉన్నాడు, ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు, ప్రభుత్వంతో కుమ్మక్కైపోయారు ఎన్నికల అధికారి, అందుకే నోటిఫికేషన్ షెడ్యూల్ని ఒకేసారి ఇచ్చేశారు. పైగా టైం బౌండ్ కూడా చాలా తక్కువ ఉంది, టైం పీరియడ్ కూడా చాలా తక్కువ ఉంది ఎన్నికలకు. ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యారు రమేష్ కుమార్ అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలను చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే, దేశంలో కరోనా జాతీయ విపత్తు కింద ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి 6 వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు ఏకగ్రీవమైనటువంటి వాటిని కానీ నామినేషన్లు జరిగినటువంటి వాటిని కానీ యథాతథంగా ఉంచుతామని చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి డిఎస్పీని, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్పీలను కూడా మార్చాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇందులో సాధారణంగా ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల సంఘం సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది, అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ, ప్రభుత్వ నేతల ఆధ్వర్యంలో కానీ వాళ్ళ ఆదేశాలను కానీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదంటే ఏదైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు, ఏదైనా మిస్యూజ్ జరిగినప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. వాటిని పరిశీలించి తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసి అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం ప్రకారమే ఐఏఎస్లు చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో మీడియా సమావేశాన్ని ఆయన పెట్టలేదు. కానీ మొట్టమొదటిసారిగా మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని దూషించడం, రమేష్ కుమార్ని కుల సామాజిక అంశాల వారీగా ఆయన మీద దుమ్మెత్తి పోయడం జరిగింది. గతంలో ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపుగా ఎవరూ మాట్లాడలేదు. సామాజిక అంశాల ప్రకారం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాబట్టి 6 వారాల పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఒకవేళ 6 వారాల పాటు వాయిదా వేయాల్సి వస్తే వాయిదా వేసేటువంటి క్రమంలో ఎన్నికల సంఘం యొక్క కార్యదర్శికి కానీ, చీఫ్ సెక్రటరీకి కానీ లేదా ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ చెప్పాలి కదా అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేదా చీఫ్ సెక్రటరీకి లేదా సెక్రటరీకి తెలియజేసినటువంటి పత్రాలను రమేష్ కుమార్ చూపిస్తూ ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి మధ్యలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఒక నిమ్మగడ్డ రమేష్ కుమారే కాదు, అనేక మంది ఉద్యోగులు వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతూ ఉన్నారు. ప్రతి అంశాన్ని కులానితో ముడిపెట్టి అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు పోటాపోటీగా హైలైట్ చేస్తున్నటువంటి క్రమంలో సాధారణంగా ఉద్యోగులకు ప్రభుత్వం ఏదుంటే దానికి అనుగుణంగా, వాళ్ళ పాలసీలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు దాదాపుగా ఎక్కువ మంది, ఎవరో కొంతమంది మినహా. కానీ ఇప్పుడు ఆ కొంతమందిని కూడా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన విభజిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే పరిపాలన గాడిలో తప్పిందా లేదా గాడిలో ఉందా అనేది మీరు కూడా ట్రోల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.